इलेमो दूर असले चीकटी गाढ़ंधकार दारंता गतुकुलु चेतिलो दीपं लेदु कानी गुंडे निंदा धैर्य उंदि కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గలవిచ్చారు ఈ రోజున ప్రజలకు సర్వ మతాలు ఒకటే మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయం లేదా మనం అన్ని మతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే ఎవరైనా కలిసి వచ్చే వరకు ఆ శూన్యానికే గెలవలసిన వాళ్ళం పెద్ద కలగన్నారు నా దేశం కోసం కలగన్నాను పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగన్నా పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగన్నలేదు నా దేశం బాగుండాలని కలగన్నాను నా ప్రజలు బాగుండాలని కలగన్నాను లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి వెంపర్లాడాలి విల్ బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఆ కంట్రీ అవకతవకలు జరిపిన వ్యక్తులకు ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది నా దేశం అంటే కండం కోసేసుకుంటాను కుత్తు కట్ చేసుకుంటాను నా జీవితం నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు అవినీతి వ్యవస్థని ముంచేసే ఉద్రత జలపాతాలు దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు నా జన సైనికులు కలల కనిజాలతో చేసిన యువకులు తల్లి భారత మాతకి ముద్దు పెట్టలు నా జన సైనికులు 100 మంది పోలీసులు వెళ్ళి జనసేనలో జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారి ఇంటికి మీదకి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెట్టారంటే పోలీస్ వ్యవస్థను మన అని ప్రయోజనం లేదు మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోవాలి తల వంచాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులకి అందరికీ మీరు నన్ను ఎన్నోసార్లు అవమానపరిచారు ఎన్నోసార్లు చీకొట్టారు నేను మీ ఆత్మగౌరవాన్ని కాపాడాను కానీ మీరు కృతజ్ఞత లేకుండా కనీసం చిన్నపాటి గౌరవం లేకుండా నన్ను అడ్డగోలుగా నెలలు నెలలు సంవత్సరాలు హింసించారు మీ ప్రభుత్వాన్ని కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు జనసేన పార్టీయే కాదు అవినీతి హెచ్చు పెరిగిపోయింది మీది అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది తెలుగుదేశం నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసిన తప్పులకు తెలంగాణకి సగటు ఆంధ్రుల్ని ఆంధ్రా కొడుకులు అని చెప్పి 10 సంవత్సరాలు రెండవ తరగతి ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా తిట్లు తినుకుంటూ ప్రజలు మొదలు పడతా ఉంటే వీళ్ళని తిట్టడానికి కానీ ఆంధ్రులను తిట్టడానికి కానీ మేమెక్కడ తప్పు చేశాం పాలించింది చంద్రబాబు నాయుడు గారు తిట్లు మాక పాలించింది తెలుగుదేశం తిట్లు ప్రజలక మీరు తిట్టాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి చొక్కా పట్టుకొని బయటికి లాగాలంటే పాలక వర్గాలను తిట్టుకోండి పాలనకి దూరంగా ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తెలంగాణ నాయకులు తిడతా ఉంటే నాకు చాలా ఆవేదన కలిగింది భారత రాజ్యాంగం అందరికి సమానమైన హక్కులు కల్పించింది అలాంటిది మా దేశంలోని మేము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు పదే పదిగా వివక్ష గురవుతా ఉంటే ఈ ఆంధ్ర నాయకులు సిగ్గు లేకుండా లజ్జ లేకుండా పౌరుషం లేకుండా ఆత్మగౌరవం లేకుండా దమ్ము లేకుండా ధైర్యం లేకుండా తెగింపు లేకుండా అడ్డగోలుగా తెలంగాణ నాయకులు మనల్ని తిడతా ఉంటే ఎందుకు తిడతాను వాగు అని చెప్పి దమ్ము లేదు ధైర్యం లేదు ఈ రోజు ఓట్లు వచ్చి అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు గాని చంద్రబాబు గారు గాని దేనికి భయం వీళ్ళకి తెలంగాణ నాయకులు చెప్పలేరా మీరు అడితే మమ్మల్ని